రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు యువజన కాంగ్రెస్ కూడా కారణమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ చామల. డీఎస్సీపై కొందరు పనిగట్టుకుని నిరుద్యోగులకు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మోరే. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించారని హెచ్చరించారు నిరంజన్. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కూడా కారణమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు ఎమ్మెల్సీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. గత 3 ఏళ్లుగా కార్యకర్తలు కుటుంబాలను వదిలి పార్టీ కోసం కష్టపడ్డారని, వారిని జాతీయ నాయకత్వం గుర్తించాలని కోరారు శివసేన రెడ్డి. ఇలా దేశానికి లీడర్షిప్ అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా గతంలో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నాయకులే. అలాంటి యువజన కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి శివసేన శెట్టి గారి నేతృత్వంలో, అదేవిధంగా సురేభి గారి నేతృత్వంలో హార్నిషలు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఎన్నో ఉద్యమాలు చేసినారు. నా టైంలో చేసిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మటుకు వారి సొంత సమయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్కి కేటాయించారు. ఇన్ని రోజులు ఈ 3.5 కష్టకాలాల్లో పార్టీకి అండగా ఉన్నారు. వారందరినీ ప్రమోట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. డీఎస్సీపై కొందరు ప్రతిపక్ష నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 1 లక్ష మంది అభ్యర్థులు డీఎస్సీ రాస్తున్నారని, 5,000 మంది కోసం పరీక్ష తేదీపై ప్రభుత్వ నిర్ణయం మార్చలేమన్నారు చామల. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు, చేస్తుర్రు, ఆలోచిస్తుర్రు. ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు. మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి, అపోహలకు పోవద్దు. ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి చూసిర్రు. మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు మీరు. 5 ఏళ్లలోనే వీళ్ళు 5 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి వీళ్ళది. కొందరు బీఆర్ఎస్ బీజేపీ నేతలు పనిగట్టుకుని నిరుద్యోగులను ఆగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అసలు ఏ పరీక్ష ఎప్పుడు పెడతారో కేటీఆర్ కు క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రతి నిరుద్యోగి గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. 11,000కు డీఎస్సీ పోస్టులు పెంచి పరీక్షలు పెడుతున్నామని చెప్పారు బల్మూరి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాకుండా అదనపుగా ఉన్న పోస్టులని యాడ్ చేసి ఏదైతే కొత్త డిఎస్సీని, మెగా డిఎస్సీని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదనపుగా ఆ పోస్టులను యాడ్ చేసి ఏదైతే 5,000 ఉన్న పోస్టులని 11,062 ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సీని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై ఆసక్తిని తగ్గించుకోవాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. తెలంగాణలో టీడీపీని రద్దు చేసి ఏపీకే పరిమితం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటే చంద్రబాబు తెలంగాణకు చేసిన నష్టాన్ని బయటపెట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు తెలంగాణ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని మానుకోవాలి. తెలంగాణలో టీడీపీని రద్దు చేసి టీడీపీని ఆంధ్ర ప్రాంతానికే పరిమితం చేసుకోవాలి. వస్త్ర పరిశ్రమపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణమై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి కల్పించామని చెప్పి వస్త్ర పరిశ్రమను రోడ్డున పడేశారన్నారు. దమ్ముంటే సిరిసిల్ల పట్టణంలో కార్మికులు ఆసాములతో చర్చకు సిద్ధమా అని ట్విట్టర్లో ఛాలెంజ్ చేశారు ఆది శ్రీనివాస్. గల్లీలో ఉండాల్సిన కేటీఆర్, హరీష్ రావుకు ఢిల్లీలో ఏం పని అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య. కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఐలయ్య. ఓర్వలేక అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా జీర్ణించుకోలేక గల్లీలో ముఖం జల్లక ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు, మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీ పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కలితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు.
పవర్ లో ఉన్నప్పుడు యువరాజుగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడు ప్రజాపాలనకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఎవరిని తాము బలవంతంగా చేర్చుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నారు. గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్ లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళు వంటలా వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి పనులను పరిశీలించారు. అన్ని సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు దసరాలోపు ఇల్లు అందజేస్తామన్నారు సంజయ్.